ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తున్నాను మరి దేవుడు ఈ రోజు మరొకసారి ఒక అద్భుతమైన వాగ్దానముతో కూడిన సందేశము ద్వారా మీతో ఆయన మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే నీ సమస్యలలో త్రోవ కలగజేయువాడు ఆమేన్ ఒక దేవుడు ఉంటున్నాడు ఆ దేవుడు ఎవరో తెలుసా నీ జీవితంలో ఉండేటువంటి సమస్యలలో లేదా నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఉంటున్నావో ఎటువంటి అనానుకూలమైన పరిస్థితుల్లో అయితే ఉంటున్నావో ఆ సమస్యలలోనే ఆయన త్రోవ కలగజేసేటువంటి వాడు ఆమేన్ దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుందండి నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు కదండి నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ క్రియేట్ ఎ వే ఇన్ విల్డర్నెస్ ఆర్ ఐ విల్ మేక్ ఎ వే ఇన్ విల్డర్నెస్ ఐ విల్ క్రియేట్ అనే మాటకు అర్థం ఏంటిదండి నేను సృష్టిస్తాను అవునా అంటే అర్థం ఏంటిదంటే ఆ అరణ్యములో నీ జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులలో లేదా నీకు అరణ్యపు ప్రయాణములలో అరణ్యపు యాత్రలో నీ జీవితంలో త్రోవ లేదు ఆ యొక్క మార్గము అనేటువంటిది నీకు కనిపించడం లేదు అందుకే ప్రభు అంటున్నటువంటి మాట ఐ విల్ క్రియేట్ నేను నీ కొరకు సృష్టిస్తాను నేను నీ కొరకు కలగజేస్తాను అరణ్యం అంటే అర్థం ఏంటో తెలుసా అండి మరి చాలా సందర్భాలలో క్రైస్తవులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తును నమ్ముకుంటే అయ్యో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది కేక్ వాక్ అనుకుంటారండి అవును ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషం సమాధానం నెమ్మది అన్ని కూడా ఉంటాయండి అయితే మరి ఒక వైపు నీ జీవితంలో చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ప్రభు నిన్ను అరణ్యపు మార్గంలో ఆయన నడిపించేటువంటి దేవుడు అంటున్నాడు అరణ్యపు అనుభవాలు ఎడారి అనుభవాలు ప్రిమైన వాళ్ళరా దేవుని వాక్యంలో రాయబడింది కదా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచూ ఉన్నాను ఐఎమ్ క్రియేటింగ్ ఎ వే ఇన్ విల్డర్నెస్ ఇదిగో నీ అరణ్యపు యాత్రలో నేను త్రోవ కలుగజేయుచూ ఉన్నాను దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీయుల దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తూలదోగుచు వారు ఆ ప్రదేశం అందంతట చెదిరిపోయి అన్నపానములు పుచ్చుకొనిచు ఆటపాటలు సలుపుచుండిరి ప్రిమిన వలరా ఈ భాగంలో చూసినట్లయితే దావీదు జీవితంలో అరణ్యపు అనుభవాలండి అరణ్యము అంటే కొన్ని సందర్భాలలో ఎడారి అని కూడా వస్తుందండి ఇంగ్లీష్ బైబిల్లో విల్డర్నెస్ అనేటువంటి మాటను కొన్ని సందర్భాలలో డెజర్ట్స్ అని కూడా మరి వాడినట్లుగా మనకు అనిపిస్తుంది సో అరణ్యము అంటే కొన్ని సందర్భాలలో ఎడారి అని కూడా మనకు అర్థమవుతుందండి అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో ఒక అరణ్యపు అనుభవం ఏంటిదంట దేవుని వాక్యంలో రాయబడింది కదా మీరు ఇక అధ్యాయం అంతా కూడా చదివితే మీకు అర్థమవుతుంది ఒకనొక దినమున దావీదు సిక్లగు అనేటువంటి ప్రాంతంకి వస్తాడండి అంటే ఆ ప్రాంతం ఏంటిదంటే మరి దావీదు సౌలు నుంచి పారిపోయి ఆ యొక్క ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్తే ఇంకా నన్ను సౌలు చంపలేడు అనుకొని ఆ యొక్క ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్తాడు ఆ యొక్క సిక్లగు అనేటువంటిది ఆ యొక్క ఫిలిస్తీయుల దగ్గర ఉంటుందండి సో దావీదు ఆ యొక్క సిక్లగులో ఉండేటువంటి వాడు ఆ తర్వాత చూసినట్లయితే దావీదు యుద్ధమునకు వెళ్తాడు అయితే ఆ తర్వాత మళ్ళీ జిక్లగు అనేటువంటి ప్రాంతంకు వస్తాడు అయితే జిక్లగు అనేటువంటి పట్టణమునకండి వచ్చినటువంటి సమయంలో ఎలా కనిపిస్తుందంటే ఏది కూడా కనిపించదు తమ భార్యలు పిల్లలు పశువులు వారి యొక్క సంపాదన ఏది కూడా కనిపించదు కారణం ఏంటిదంటే దావీదు తనకు బృందము లేని సమయంలో అమాలేకీలు అనబడినటువంటి వాళ్ళు వచ్చి సమస్తమును దోచుకొని వెళ్ళిపోతారు దావీదు కృంగిపోతాడండి కారణం ఏంటిదంటే తన దగ్గర ఉండేటువంటి ప్రజలే తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే భార్యలు లేరు పిల్లలు లేరు పశువులు లేవు సంపద సమస్తము యొక్క అమాలేకులు దోచుకొని వెళ్ళిపోయారు బైబిల్లో మరి చూసినట్లయితే కొన్ని వచనముల క్రిందటనే బైబిల్లో రాయబడి ఉంటుంది ఒక ఐగుప్తీయుడు పొలములో కనపడెను ఎవరంటే ఆ యొక్క వ్యక్తి ఆ వ్యక్తి పేరు బైబిల్లో చెప్పబడలేదు కానీ ఆ వ్యక్తి ఐగుప్తీయుడు అంటున్నాడు అయితే ఎప్పుడైతే ఆ యొక్క దావీదు దగ్గరికి ఆ యొక్క దావీదు బృందము మరి తీసుకొని రావడం ప్రారంభిస్తారో అతని గురించి వాళ్ళు తెలుసుకుంటారు మరి 3 రోజులుగా ఆ యొక్క కాయిలాగా పడిపోయి ఉన్నాడు రోగములో
ఇక ఆహారం లేదు, మూడు రాత్రులు పగళ్ళు ఆహారం లేదు, నీరు లేదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే అతడు ఒక ఐగుప్తీయుడు. రెండవదిగా అతడు ఏమంటాడంటే, నేను అమాలేకులకు దాసుడుగా ఉన్నాను. సో అమాలేకులు ఎవరండి? ఆ యొక్క దావీదు యొక్క సంపాదనను, వారి భార్యలను తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి అమాలేకులు. సో దొరికినటువంటి వ్యక్తి ఎవరు? అమాలేకులకు సంబంధించినటువంటి వ్యక్తి. సో అప్పుడు దావీదు ఆ వ్యక్తికి ఆహారం అందించి, ఆ దావీదు అడుగుతాడు, మాకు దారి చూపుతావా? ఆ అమాలేకులు ఎటువైపు వెళ్ళారో దారి చూపుతావా? ప్రేమైన వాళ్ళారా, కారణం ఏంటో తెలుసా? దావీదు ఒక అరణ్యపు అనుభవాలలో ఉంటున్నాడు, దావీదు ఒక ఎడారి అనుభవాల్లో ఉంటున్నాడు. ఆ అమాలేకులు ఎటువైపు వెళ్ళారో దావీదుకు తెలియదు. అయితే అమాలేకులు అనబడిన వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు, వారు ఎటువైపు వెళ్ళారో దావీదుకు తెలియదు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ అమాలేకుల ద్వారా అయితే దావీదు ఉండేటువంటి యొక్క జిక్లగు అనేటువంటి యొక్క ప్రాంతము నాశనం చేయబడిందో, దోచుకొని పోబడిందో, దేవుడంట ఆ అమాలేకుల ద్వారానే దేవుడు దావీదునకు త్రోవ చూపించాడు. హల్లెలూయా. సమస్యలో త్రోవ కలగజేయవాడు ప్రేమైన వారరా. నీ జీవితంలో తెలుసుకోవాలి, అయ్యో ఈ అరణ్యములో నేను ఎటువైపు వెళ్ళాలో తెలియక నేను కృంగి ఉన్నాను. అయ్యో ఈ అరణ్యము చూస్తే ఎక్కడ చూస్తా ఒకవేళ భయంకరమైన జంతువులు, లేదా ఒకవేళ ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఇక నీ జీవితంలో ఒక ప్రశ్న, ఎటువైపు నేను వెళ్ళాలి, ఏ దిక్కునకు నేను వెళ్ళాలి? దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14:3 చూసుకుందాం. ఫరో ఇశ్రాయేలును గురించి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనెను. ప్రిమిన వలరా, మనకు ఒక ప్రశ్న, దేవుడు ఎందుకు మనకు అరణ్యపు అనుభవాలు ఇస్తాడు? వై గాడ్ అలౌస్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్? దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన నిర్గమాకాండము 14:13, ఆయన 13:1 చివరి 2 మీరు చూసినట్లయితే మనకు ఏం కనిపిస్తుందంటే, దేవుడే ఆ యొక్క మోషేతో చెప్తాడు, మోషే నీవు ఇస్రాయేలును తీసుకొని ఈ సముద్రం దగ్గరికి నువ్వు వారిని నడిపించాలి. అంటే ఇస్రాయేలు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి రావడం దేవుని యొక్క చిత్తం అండి. ఎప్పుడైతే మీరు సముద్రం దగ్గరికి వస్తారో ఆ యొక్క ఫరో అనుకుంటాడు, అరణ్యము మిమ్మలను చుట్టివేసింది అని ఫరో అనుకుంటాడు అని దేవుడు మోషేతో చెప్పడం ప్రారంభించాడండి. అంటే అరణ్యము అంటే అర్థం ఏంటిదంటే, నీ జీవితం చిక్కుబడిపోయి ఉంటుంది. యూ విల్ బి ఎంటాంగిల్డ్ ఆర్ యూ విల్ బి బివిల్డర్డ్. ఒకవేళ నీ జీవితము చిక్కులో పడిపోయి ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ముందర చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఆ యొక్క ఐగుప్తు సైన్యం ఉంటారండి. చూద్దాం మా దేవుని వాక్యంలో ఏం జరిగిందో. నిర్గమాకాండము 14:16 మనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14:16, నీవును నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోదురు. ఇప్పుడు చూస్తే సమస్య ఇంకా ఎక్కువైపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది. దేవుడు అన్నాడు, మోషే నీవు ఇశ్రాయేలులను ఈ యొక్క సముద్రం దగ్గరికి నడిపించు. ఫరో అనుకుంటాడు అరణ్యము మిమ్మల్ని చుట్టివేసింది అని. అంటే దేవునికి తెలుసండి వారి జీవితంలో అరణ్యము వస్తుంది. దేవుని అనుమతితోనే ఆయన అరణ్యపు యాత్ర వారి జీవితంలో రావడం ప్రారంభించింది. మరి ప్రేమన వాళ్ళ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చావా? మోషే ఈ అరణ్యంలో మేము మరణించడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? ఆ ఇశ్రాయేలు అంటున్నటువంటి మాట అండి. అరణ్యము అంటే అర్థం ఏంటో తెలుసా? మరి ఒక అర్థము, ఒకవేళ అరణ్యంలో మరణించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అందుకే వాళ్ళు అంటున్నారు, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని తీసుకొని వచ్చావా? మేము మరణించటకు ఇక్కడికి తీసుకొని వచ్చావా? సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో తెలుసుకోవాలండి, అనేక సందర్భాలలో ముందర చూస్తే ఒకవేళ ఎర్ర సముద్రము, వెనకల్లో చూస్తే ఐగుప్తు సైన్యం ఉండొచ్చు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట దేవుడు అన్నాడు ఆ యొక్క 15 చూసినట్లయితే, సాగిపోవుడి. దేవుడు చెప్పడం ప్రారంభించాడు, మోషే ఎందుకు నువ్వు ప్రార్థిస్తుంటున్నావు? సాగిపోవుడి. దేవుని వాక్యాలను చూసినట్లయితే నిర్గమాకాండము 14:21 మనం చదువుకుందాం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోషే ఇప్పుడు నీ చేయి చాపి ఆ యొక్క కర్రతో నీ కనిపిస్తున్న ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయము. ఇది ఎలా సాధ్యమండి?
సముద్రము రెండు పాయలుగా అవడం సాధ్యమేనా? ప్రిమిన వలన దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు కదా, మోషే నీ కర్రతో ఆ యొక్క సముద్రమును రెండు పాయలుగా మరి చేయము. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎప్పుడైతే మోషే ఆ విధంగా చేయడం ప్రారంభించాడో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే లార్డ్ కాస్డ్ ద సీ టు గో బ్యాక్. అంటే ఎప్పుడైతే మోషే కర్రతో చాపాడో లేదా కర్రతో ఇక సముద్రమును కొట్టడం ప్రారంభించాడో సముద్రము అంట మొదటిగా వెనక్కి వెళ్ళిపోయింది. మరి చాలా సందర్భాలలో సముద్రమును మనం చూస్తుంటాం ముందుకు వస్తుంటుంది వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అయితే మొట్టమొదటిసారిగా ముందుకు రావాల్సిన సముద్రము అది వెనక్కి వెళ్ళిపోయిందట మొదటిదండి. రెండవదిగా చూసినట్లయితే దేవుడు సముద్రమును రెండు పాయలుగా చేసి ఆ సముద్రములో ఆ త్రోవ కలగజేశాడు. ఇస్రాయిల్ ఆరిన లేన మీద వాళ్ళు నడవడం ప్రారంభించారు. దాని అర్థం ఏంటిదండి, వెనకాల చూస్తే ఐగుప్తు సైన్యం వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, అరణ్యము దాటిన తర్వాత ఎర్ర సముద్రం, అయితే సమస్యలో త్రోవ కలగజేసేటువంటి వాడు, అరణ్యములో సమస్యలో త్రోవ కలగజేసేటువంటి వాడు నీ జీవితంలో. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ నువ్వు అనుకుంటుంటావు అయ్యో నేను ఎటువైపు వెళ్ళాలి, అరణ్యము చూస్తే కన్ఫ్యూజన్గా ఉంది, గందరగోళంగా ఉంది, నేను ఏ దిక్కునకు వెళ్ళాలి, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు ఏమంటాడు తెలుసా, సాగిపోవుడి, మూవ్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్ అనేటువంటి స్వరమును వింటామండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడింది కదా, ఆ రాత్రి అంతయు యహోవా బలమైన గాలి పుట్టించాడంట. దేవుని వాక్యంలో చదువుకున్నాం కదా, యహోవా బలమైన ఆ యొక్క గాలి పుట్టించి ఆ యొక్క సముద్రమును రెండు పాయలుగా చేశాడంట అండి. హల్లెలూయా. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, రాత్రి ఆయన బలమైన గాలి పుట్టించి ఉదయము లేచినప్పుడు నీకు సమస్యలో ఆయన త్రోవ కలగజేసి ఉంటాడు. హల్లెలూయా. ఆయన త్రోవ కలగజేసి ఉంటాడండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, రాత్రి కాలమందు బలమైన గాలి పుట్టించి ఉదయమునకు త్రోవ కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని సందేశం ద్వారా మీతో మాట్లాడునుగాక, మీ జీవితంలో ప్రభు దర్శించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువ తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన సందేశము నాయన, ఇదిగో నేను త్రోవ కలగజేస్తాను, అరణ్యములో ఎడారులో నేను త్రోవ నీ కొరకు కలగజేస్తాను అని సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటుండగా నీకు స్తోత్రము ప్రభువా. తండ్రి, రాత్రి కాలమందు బలమైన గాలి పుట్టించి తని ఉదయమునకు ఏ విధంగా అయితే వారికి మార్గములను సరళము చేస్తావో ప్రభువా, ఇన్ ద సేమ్ వే తని రాత్రి కాలమందు బలమైన గాలి పుట్టించి నీ ప్రియ బిడ్డలు ఉదయం లేచినప్పుడు ప్రభువా వారి ఎదుట మీరు మార్గమును సరళము చేయండి ప్రభువా. త్రోవలను కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అరణ్యపు యాత్రలో, వారి ఎడారి అనుభవాలలో తండ్రి వారి కొరకు ప్రభువా ఒక నూతనమైన మార్గము మీరు సృష్టించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీరు బ్లెస్ చేయండి, మీరు ఆశీర్వదించండి, నీ కృపను నీ సహాయమును కనపరచండి. ఎవరైతే రోగములలో, వ్యాధులలో, సమస్యలలో ఉన్నారో ప్రభువా వారిని మీరు దర్శించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ప్రభువా ఈరోజంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రిమిన వాళ్ళరా, ఈ జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయండి, ఇతరులకు ఈ యొక్క సందేశములు మీ వాట్సాప్ గ్రూప్స్ అంతా కూడా మీరు ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆమేన్.